ముందుగా పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్లకు నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి శతకోటి వందనాలు. నా పేరు అరుణ. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్లో జన్మ తీసుకున్నాను. అయితే ఈ ప్రస్తుత జన్మలో నేను చిన్నప్పటి నుంచి నా బాల్యాన్నంతా ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాను. అయితే నా 14వ సంవత్సరంలో నేను 9th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు, స్టడీ రూమ్లో కూర్చుని చదువుతూ ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్. అప్పటికి ధ్యానం అంటే ఏంటో తెలియదు, ఆ పదం కూడా వినలేదు. కానీ ఆ స్టడీ రూమ్లో కూర్చున్నప్పుడు అలా ఒక్కదాన్నే ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేది. నా లోపల నుంచి నేనెవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఈ పేరెంట్స్ని నేను ఎందుకు నిర్ణయించుకున్నాను, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నా లోపల నుంచి వచ్చేవి. కానీ నాకు వాటికి సంబంధించిన సమాధానం ఎక్కడి నుంచి రాలేదు. నేను ఎంతోమంది మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, ఆ ప్రశ్నలు మీకు కూడా వస్తున్నాయా, నాకు ఇలా వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళు నవ్వారు. నవ్వినప్పుడు నేను కొద్దిగా గిల్ట్గా ఫీల్ అయ్యాను. ఓకే, ఇంకా వీటిని ఎవరి దగ్గర ప్రస్తావించకూడదు అని చెప్పి అనుకుని ఊరుకుంటాను. అలా ఎప్పుడు నేను ఒంటరిగా కూర్చున్నా, డీప్గా స్టడీస్ కోసం చదువుదామని కూర్చున్నా కూడా నా లోపల ఈ ప్రశ్నలు అనేవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రావటం నేను గమనించాను. దాంతో ఎన్నోసార్లు ఆ ప్రశ్నల్ని అవాయిడ్ చేయడం కోసం, ఆ ప్రశ్నలు వస్తున్నాయని నేను గమనించుకున్న క్షణమే నేను అందరిలోకి 4 కూర్చున్న చోటుకి వెళ్ళిపోయేసి వాళ్ళతో మాట్లాడేదాన్ని. సో అలా క్రమక్రమంగా నా లోపల ఉన్న ఆ ప్రశ్నలన్నింటినీ కూడా నేనే అణిచివేశాను. ఇక ఎప్పటికీ ఆ ప్రశ్నలు, వాటి గురించిన ఆలోచనలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నా విద్యాభ్యాసం కంప్లీట్ అవ్వటం, మ్యారేజ్ అవడంతో ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరికి రావటం. సో వృత్తిరీత్యా మా సారు గవర్నమెంట్ టీచర్. సో నేను కూడా ఎంఎస్సీ బీఈడీ కంప్లీట్ చేసి టీచింగ్ ప్రొఫెషన్లో నా కెరియర్ని స్టార్ట్ చేశాను. సో అంతా బాగా జరుగుతోంది. 2010 వరకు అద్భుతంగా జరుగుతున్న నా జీవితం 2010లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సో మరి 2010లో ధ్యానం తెలియదు, కానీ ఎవరో పత్రిజీ వస్తున్నారట అనగానే అది ఏంటో చూద్దాం, వెళ్దాం, ఆయన్ని కలుద్దాం అని ఒక చిన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళటం జరిగింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో ఆల్రెడీ పత్రి సారు వచ్చి ఉన్నారు. ఆ మీటింగ్కి మేము వెళ్ళేటప్పటికే వర్షం పడుతుంది. సో ఆ మీటింగ్లో సార్ అంతా ధ్యానం గురించి చెప్పి మా అందరితో ధ్యానం చేయించారు. సార్ ఒక మాట అన్నారు, మీరంతా నిజంగా ధ్యానులే అయితే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, నేను ఒంగోలు వెళ్ళాలి, మీరు నిజంగా ధ్యానులైతే నేను ఈ ప్లేస్ నుంచి, అది ఒక ఏరియా, సో ఆ ఏరియా మీటింగ్ హాల్ అన్నమాట. సో ఆ మీటింగ్ హాల్ నుంచి, సో ఆ మీటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళేటప్పటికీ వర్షం పడకూడదు అని అన్నారు. సో మేమంతా ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నాము. నిజంగానే ఆ మీటింగ్ హాల్ నుంచి అందరం బయటకు వెళ్ళేటప్పటికీ జోరుగా పడుతోంది వర్షం, సడన్గా ఆగిపోయింది. సో అప్పుడు ఒకటే మాట అనుకున్నాను, ఈ గురువుగారు ఎవరో సత్యంతో ఉన్నటువంటి ఆయన, అందుకనే ఆయన చెప్పింది జరుగుతోంది అని. కానీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా ధ్యాన సాధన చెయ్యాలని కానీ, అది ఒక భాగంగా మన దినచర్యలో భాగం చేసుకోవాలని కానీ ఏమీ తెలీదు. జస్ట్ అట్లా క్లాస్కి వెళ్ళేసి వచ్చామంతే. ఆ తర్వాత 2010 నుంచి మా జీవితంలో వినూత్నమైన మార్పులు. ఎంత మార్పు అంటే, అంతకుముందంతా లైఫ్ హాయిగా జరుగుతోంది. సో సడన్గా మా సార్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఎంత ఫ్రీక్వెంట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ని మేము ఫేస్ చేశామంటే, ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు దానికి హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు, దానికి మెడిసిన్ వాడతాం, అయిపోతుంది. కానీ ఒక ప్రాబ్లమ్కి మెడిసిన్ వేసుకుంటే ఇంకొక ప్రాబ్లం వచ్చేది. అట్లా గ్యాస్ట్రిక్ ట్రబుల్, సైనసైటిస్, స్కిన్ అలర్జీ,
ఒకటి కాదండి, ఎన్నో ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలో మేము మెడిసిన్స్ కోసం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక షెల్ఫ్ నిండా మెడిసిన్స్ ఉండేవి. సో అంతగా మేము మెడిసిన్స్ని వాడుతూ ఉండేవాళ్ళం. సో మరి ఆ టైంలో మానసికంగా మనీ పరంగా అయితే పే చేస్తున్నాము అంతా బాగానే ఉంది, కానీ మానసికంగా చిన్న వయసు అవ్వడంతో ఎవరికి చెప్పాలో తెలియదు ఆ పెయిన్. ఎప్పుడూ లోపల ఒక క్వశ్చన్ వచ్చేది, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, సో ఎందుకు నేను ఇంత చిన్న వయసులో ఇంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను, సో మరి ఎందుకు నేను వీటి నుంచి బయటకు రావాలి అంటే నాకు ఏంటి సొల్యూషన్, ఆ విధంగా నేను ఏం చేస్తే దీని నుంచి బయటపడతాను అని ఒక డిప్రెషన్ లాంటి స్థితికి వెళ్ళిపోయానండి. సో మరి ఆ స్టేట్లో 2 ఇయర్స్ ఆ స్ట్రగుల్, ఎంత స్ట్రగుల్ అంటే ఒక్కొక్కసారి నైట్ అంతా కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకెందుకు ఈ లైఫ్ ఇంకా ఎండ్ చేసుకుందాం, ఇంక ఇది కాదు ఇలా ఏడుస్తూ ఎన్ని రోజులు, దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఏం లేదు కదా, మరి అలాంటప్పుడు ఇంకెందుకు నేను భూమి మీద ఉండాలి అని చెప్పి నిర్ణయించుకోవటం. అప్పటికే నాకు 2 పిల్లలండి, సో ఆ పిల్లల కోసం నేను ఉండాలి భూమి మీద అని నిర్ణయించుకున్నాను. వాళ్ళిద్దరు కనుక కారణంగా నాకు అప్పుడు ఆ రోజు కనిపించకపోయి ఉంటే సో నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడానికి రెడీ అయిపోయాను. ఎవరితో చెప్పాలో తెలియదు, దానికి సొల్యూషన్ ఏంటో తెలియదు. కనిపించినవన్నీ చేసేవాళ్ళమండి, మెడిసిన్ వాడేవాళ్ళము, మంతెన సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్ళి అక్కడ కూడా కొంత టైం స్పెండ్ చేయడం, ఆ వంటలు ప్రిపేర్ చేసుకొని తినటం, సో భిక్షమై గురుజీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశ్రమంలో నేర్పించినటువంటి ఆ యోగా ఆసనాలు అయితేనేంటి, ఫుడ్ హ్యాబిట్స్ అయితేనేంటి. సో అలా ఒకటి కాదండి, మా జీవితంలో అప్పటి వరకు మాకు తెలిసినటువంటి ఎన్నో మార్గాలని పర్ఫెక్ట్గా, సో ఎక్కడ లోటు లేకుండా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం, కానీ దాని నుంచి మాకు పరిష్కారం రాలేదు. ఇంకా లోపల నుంచి ఏదో ఉంది అనే ఒక తపన మాత్రం నా లోపల ఎక్కడో ఉండేది, ఇది కాదు ఇంకా ఏదో ఉంది, ఇది కాదు ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇది కాదు అని లోపల నుంచి ఎక్కడో ఒక చిన్న ఆశ అన్నమాట. సో అలా 2 ఇయర్స్ మేము ఎంతో స్ట్రగుల్ అయ్యామండి. సో 2012 ఆగస్ట్ 15 అమావాస్య రోజు మాకు ఒక చిన్న పాంప్లెట్ మా చేతికి వచ్చింది. సో నాకు ఆ పాంప్లెట్ మొత్తం ఏముందో కూడా నేను చదవలేదండి. ధ్యానం సర్వరోగ నివారణి అనే ఒక పెద్ద లెటర్స్, సో బోల్డ్ లెటర్స్తో రాస్తున్నారు దాన్ని, అది ఒక్కటి మాత్రమే చదివాను. సో అది చదవంగానే మా సార్కి చూపించి ధ్యానం సర్వరోగ నివారణి అట, సో అడ్రస్ అక్కడ ఉంది, సో అడ్రస్కి వెళదాము వెళ్ళి చేద్దాము. అప్పటికీ మా లోపల ఒక చిన్న ఆశ అన్నమాట, అన్నీ చేశాం కదా ఇది కూడా చేద్దాం, పూర్తిగా విశ్వసించి మేము ధ్యానంలోకి రాలేదండి. సో అన్నీ చేశాం ఇది కూడా చేద్దాం, అన్నీ ఎలా డెడికేటెడ్గా చేశామో ఇది కూడా అంతే డెడికేషన్తో చేద్దాం అని నిర్ణయించుకొని ఆ ఫస్ట్ క్లాస్కి వెళ్ళటం జరిగింది. సో ఆ రోజు సారు మాస్టర్ రామకృష్ణ గారు నాకు ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, 1.5 గంట సేపు ధ్యానాన్ని చేయించారు. అలా 1.5 గంట సేపు ధ్యానం చేసిన తర్వాత చాలా ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు నేను గమనించానంటే ఇన్ని ఆలోచనలు నావేనా, ఎందుకు వస్తున్నాయి ఇన్ని ఆలోచనలు అని అనుకునేదాన్ని. ఇక ఈ ధ్యానం కూడా నాకు పరిష్కారం కాదేమో అనే ఒక భావన కలిగింది. చివరికి దాదాపుగా 1.5 గంటల సేపు ధ్యానంలో చివరి 2-3 నిమిషాలు మాత్రమేనండి ఆ మనసు నెమ్మదించింది నాకు. సో నెమ్మదించటంతో ఓకే ఒక రకమైన హాయిని పొందాను నేను. సో ఆ హాయిలో నాకు అనిపించింది ఏంటంటే దీంట్లో ఏదో ఉంది, ఖచ్చితంగా దీన్ని ఈ విధంగా 1-2 గంటలు కాకుండా చాలా ఎక్కువసేపు సాధన చేయాలి, దీనిలో మన పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి అనే ఒక ఇంట్యూషన్ లోపల నుంచి నాకు అనిపించింది. సో ఆ విధంగా మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశామండి. సో సార్ని అడిగాను నేను, సార్ ఎంతవరకు మ్యాక్సిమం మెడిటేషన్ చేయొచ్చు అని, ఎంతసేపైనా చేయొచ్చమ్మా అన్నారు. నిజంగా రామకృష్ణ సార్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేయాలండి, థ్యాంక్ యూ సార్. సో మరి అలా దాదాపుగా నాలో ఉన్న బాధ, నేను మానసికంగా ఎంత కృంగిపోయానో అదంతా కూడా రిజల్ట్ రూపంలో, నేను దాన్ని ఎంత బాధపడ్డానో ధ్యానంలో నేను అంత సాధన చేయడానికి నాకు ప్లస్ అయిందని చెప్తాను నేను ఇప్పుడు. అది అప్పుడు తెలీదు, నేను దాని నుంచి బయటపడాలి, ధ్యానం అంటే అన్నిటినీ చక్కగా పరిష్కారాన్ని చూపించేటటువంటి ఒక మార్గం అన్నారు కదా
మరి ఇది నా లైఫ్లో ఎంతవరకు సాధ్యం అనేది నేను ఆ రోజు ఒక పట్టుదలగా తీసుకున్నాను. దాదాపుగా 7-8 గంటల పాటు మెడిటేషన్ చేసేదానండి రోజులో. అలాగా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి పాకల బీచ్కి వెళ్ళటం జరిగింది. సో అక్కడ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వెన్నెముకలో నుంచి నాకు నొప్పి స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు నాకు ఫిజికల్గా నేను చాలా హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ. కానీ ఈ వెన్నెముక నొప్పి రావడంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇప్పటివరకు ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను కదా, మరి నాకెందుకు వస్తుంది నొప్పి అనుకున్నాను. సరే ఏదైతే ఏమైంది, అప్పటికి ఒక 15 రోజులు అయింది మెడిటేషన్ చేసి, ఏదైతే ఏమైంది, మెడిటేషన్లో అంతా మంచే జరుగుతుంది అనే ఒక నమ్మకం ఏర్పడిపోయింది. కాబట్టి నేను అలాగే ఆ నొప్పిని భరిస్తూ కూర్చున్నాను. సో 3 అవర్స్ ప్రాసెస్ జరిగిందండి. సో ఆస్ట్రల్ మాస్టర్స్ రావటం, ఒక బ్లేడ్తో నా బ్యాక్బోన్ స్కిన్ని చీల్చటం, అది ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాక్బోన్లో ఉన్నటువంటి ఆ సిస్టంలో ఉండే ఆ చిన్న చిన్న వెన్నుపూసలు అంటారు కదా, సో ఆ వెన్నుపూసల్ని సరిచేయటం, అదంతా విపరీతమైన నొప్పితో ప్రాసెస్ జరిగింది. వెంటనే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ వెన్నెముకని అడ్జస్ట్ చేశారండి మాస్టర్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసి స్కిన్ని కుట్లేశారు. ఇదంతా నేను అనుభవిస్తున్నాను, నొప్పిని నా కళ్ళ ముందు కనిపిస్తుంది, రెండూ జరిగాయి. అప్పుడు ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మాస్టర్స్ని వచ్చి అడిగినప్పుడు, అమ్మ దీన్ని ఆస్ట్రల్ ఆపరేషన్ అంటారు అని చెప్పటం జరిగింది. వాస్తవానికి ఆ పదం కూడా నేను వినలేదండి. నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగినప్పుడు, నాకైతే వెన్నెముకకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఫిజికల్గా నేను చాలా ఫిట్ అన్నప్పుడు నాకు మాస్టర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇది నీకు ఫ్యూచర్లో రాబోయేటటువంటి ఒక ప్రాబ్లం. సో అది నీకు ముందుగానే మాస్టర్స్, నువ్వు భౌతికంగా ఎటువంటి బాధ పడకుండానే మాస్టర్స్ దీన్ని తీసేశారు మెడిటేషన్లో, ఒక 3 అవర్స్ మెడిటేషన్లో అని చెప్పటం జరిగింది. సో అప్పుడు నాకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే, ధ్యానంలో రాబోయే ప్రాబ్లమ్స్ని తొలగించుకున్నప్పుడు మరి ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంకా ఈజీగా మనం తొలగించుకోవచ్చు కదా. సో ఆ క్లారిటీ వచ్చింది నాకు. ఆ విధంగా ఎన్నో అవర్స్ మెడిటేషన్ కోసం నేను స్పెండ్ చేయటం, తర్వాత సారు నాకు ప్రిఫర్ చేసిన బుక్స్ని చదవటం, దాంతో ఒక అవగాహన వచ్చింది నాకు ధ్యానం అంటే ఏంటి. సో ఈ ధ్యానంలో మనకి ఏం జరుగుతుంది, ఇదంతా మన ప్రణాళిక. సో ప్రణాళికలో భాగంగానే మన హస్బెండ్ని, మన సొసైటీని, మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని, మన గురువుని, అందరినీ నిర్ణయించుకొని వచ్చాం. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ నిర్ణయాల్ని కొన్నిసార్లు మనం వ్యతిరేకిస్తూ ఉంటాం కదండి. కానీ ఎప్పుడైతే ఆ అన్ని సంబంధాలను కూడా మనం యాక్సెప్ట్ చేయటం మొదలు పెడతామో, అప్పుడు అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలో అది అద్భుతంగా నేర్చుకుంటాం మాస్టర్స్. మరి అలాగా ఎంతో పర్ఫెక్ట్గా ఉన్నానని నాకు నేను ఫీల్ అయ్యేదాన్ని మెడిటేషన్ నాకు పరిచయం కాకముందు. నేను భౌతికంగా ఓకే, సో నేనంతా పర్ఫెక్ట్ అనుకునేదాన్ని. కానీ బుక్స్ చదువుతూ ఉన్న కొద్దీ, క్లాసెస్ వింటున్నా కొద్దీ నాకు అనిపించినటువంటి విషయం ఏంటి అంటే, నేను ఎన్నింటినో నా లోపల నేను సరిచేసుకోవాల్సిన అంశాలున్నాయి అనే విషయం నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఆచరణాత్మకమైనటువంటి జీవితం, నేను ఏది తెలుసుకుంటే దాన్ని ఆచరించటం, సో మౌనంగా ఉండటం, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం, ఏది అవసరమో అది మాట్లాడటం, అలా ప్రతిదాన్ని ఆచరణాత్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందాన్ని నేను పొందానండి. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు 2012 పత్రిసారి దసరాకి ఒంగోలు వస్తారు ప్రతి సంవత్సరం. సో అలా పత్రిగారు ఒంగోలు వచ్చినప్పుడు అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సో సార్తో నేను కూడా షేక్ హ్యాండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, నేను ఒకవైపు వచ్చినప్పుడు సార్ ఇంకొక వైపు వెళ్ళిపోవటం, నేను మళ్ళా ఇంకొక వైపు వెళ్ళినప్పుడు సార్ మళ్ళా ఇంకోవైపు మారటం, సో ఇలా నేను సార్తో ఆ రోజు షేక్ హ్యాండ్ తీసుకోలేకపోయాను. సో అంతా అయిపోయిన తర్వాత సార్ స్టేజ్ పైకి వెళ్ళిపోయారు. సో స్టేజ్ పైకి వెళ్ళిపోయాక నేను ఆ చైర్లో కూర్చునే ముందు ఇలా ఆలోచన చేశాను, కరెక్టే కదా, అంత గొప్ప గురువు గారు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి అన్నా నేను ఒక అర్హతని సంపాదించుకోవాలి, మరి నాకుండేటటువంటి అర్హత ఏంటి అని నేను ఒకసారి ప్రశ్న వేసుకున్నాను. సో అలా నేను అనుకున్నాను, ఖచ్చితంగా సారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి అర్హతని సంపాదించుకోవాలి అని.
అందులో భాగంగా నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, కనీసం 24 అవర్స్ అయినా ఒక సింగిల్ సిట్టింగ్లో మెడిటేషన్లో కూర్చోవాలి అని అనుకున్నాను. అందులో భాగంగా 2012లో మరి మీ అందరికీ తెలిసినట్టుగా ధ్యానమహాచక్రం కట్టాల్లో జరుగుతూ ఉంటుంది కదా, సో అక్కడ ఆ సంవత్సరం అఖండ ధ్యానం అనేది నిర్వహించారు. సో మరి ఆ అఖండ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదటిగా అక్కడ ఆనంద్ సార్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు. మరి సార్, నేను అఖండ ధ్యానం చేయాలనుకుంటున్నాను, మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా కూర్చుంటామండి అన్నప్పుడు సార్ ఓకే అమ్మా హ్యాపీగా చేయండి అని చెప్పి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేయటం, ఒక్కరోజు కాదు మేడం మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేయండి అని చెప్పినప్పుడు, సో నేను ఇంతకుముందు నాకు 24 అవర్స్ కూర్చునే ఆ సాధన కూడా లేదండి, కనుక నేను ఒక్క 24 అవర్స్ కూర్చుంటానని చెప్పి చెప్పటం జరిగింది. సో సార్ ఓకే అని చెప్పినప్పుడు చక్కగా మేము మెడిటేషన్లో కూర్చున్నామండి. సో అలా ఒక్కరోజు 24 అవర్స్ మెడిటేషన్కి వెళ్ళిన మేము ఖచ్చితంగా 8 డేస్ 8 రోజుల పాటు ఎటువంటి ఆహారము తీసుకోకుండా కేవలం కొద్దిపాటి లిక్విడ్ ఒక చిన్న కప్పు పాలు జావ దీంతో మాత్రమే 8 రోజుల పాటు అఖండ ధ్యానాన్ని చేయటం జరిగింది. సో మరి ఆ అఖండ ధ్యానంలో ఎన్నో అనుభవాలు. తర్వాత భౌతికంగా చూసుకుంటే అక్కడ నేను ఒక చిన్న అనుభవం మీతో షేర్ చేస్తాను మాస్టర్స్. సో ఆ 8 రోజుల ధ్యానంలో నాకు ఒకరోజు కంటిన్యూస్గా 24 అవర్స్ కూర్చున్నాను అస్సలు కళ్ళు తెరవకుండా. సో మరి అలా కూర్చున్నప్పుడు ఒకసారి ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువైపోయాయి, తలంతా బాగా విపరీతమైనటువంటి పెయిన్. సో అందులో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు అర్థమవ్వలేదు, ఎక్కడికో ఒక స్వరంగం లాంటి దాంట్లోకి వెళ్తున్నాను, ఒక టన్నల్ లాంటి దాంట్లోంచి నేను ప్రవేశిస్తున్నాను, అదంతా నాకు అనుభవం అవుతుంది, నేను దాన్ని హోల్డ్ చేయలేకపోతున్నాను, కంట్రోల్ చేయలేకపోతున్నాను. సో నాకు ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన రాగానే ఆ ఒక్క మరుక్షణంలోనే అక్కడ గైడ్ చేస్తున్నటువంటి ఆనంద్ సార్ నా దగ్గరికి వచ్చి నా బ్రహ్మరంధ్రం మీద సహస్రార చక్రం బ్రహ్మరంధ్రం మీద చేయి పెట్టి సార్ కొంత ఎనర్జీస్ని తీసుకోవటం, సో నా పాదాల మీద పాదాలని తాకి బటన్ వేలుతో గట్టిగా నొక్కినప్పుడు కొంత ఎనర్జీ నేను రిలీజ్ చేయటం, అదంతా నిజంగా ఒక మెరాకల్ అని చెప్పొచ్చు. సో నేను దాన్ని ఎలా అనుభూతి చెందాను అంటే ఆ క్షణం నిజంగా ఎవరికి ఎవరు సంబంధం లేనటువంటి ఒక సొసైటీలో ఒక వ్యక్తి అరికాలు తాకి నాకు చేసినటువంటి సేవని నేను ఇప్పటికీ మరవలేనండి. ఒక తల్లి ప్రేమ అంటే నాకు ఒక వేరే వ్యక్తి ద్వారా ఒక తల్లి ప్రేమ దొరకడం అనేది నేను ఆ రోజు మీ అనుభూతిని పొందాను. నిజంగానే మన అమ్మ కూడా బాగోలేదు అంటే మనకి ఒక మెడిసిన్ ఇచ్చేస్తుంది, సో కాసేపు మన పక్కన కూర్చుంటుంది, కానీ ఆ రోజు ఆ సార్ చేసినటువంటి నా పట్ల చూపించినటువంటి ఆ కరుణ ఏదైతే ఉందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో దాంతో నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఎనలేని అభిమానం ఏర్పడింది. ఇంత గొప్ప వాళ్ళు ఉంటారా ఈ సొసైటీలో అనే ఒక మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. సో అలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము ధ్యాన సాధనని నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని చెప్పటం జరిగింది. శాకాహారం గురించి మేము ధ్యానంలోకి వచ్చిన ఆ ఫస్ట్ క్లాస్లోనే శాకాహారులం అయిపోయామండి, మొత్తం మా కుటుంబం అంతా కూడాను శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం. ఆ తెలుసుకున్నటువంటి సత్యాలని నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేము 2016లో పత్రిసార్ ద్వారా శంకుస్థాపన చేయించటం, ఒక మంచి పిరమిడ్ రావాలి, ఆ పిరమిడ్ ఎంతోమందికి ఉపయోగపడాలి, మరి నేను తెలుసుకున్నాను సత్యాన్ని, నేను పొందాను ఈ ఆనందాన్ని, మరి నేను పొందిన ఈ ఆనందం నాతో ఆగకూడదు, ఎంతోమంది దీన్ని తెలుసుకోవాలి, నేను పడినటువంటి స్ట్రగుల్ ఎంతోమంది పడి ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఒక ధ్యానం అనేదాన్ని అందిస్తే ఎంతో అద్భుతంగా ఎదుగుతారు కదా, నాలాగే ఆనందంగా ఉంటారు కదా అని ఆ ఒక్క సంకల్పంతో పిరమిడ్ని నిర్మించదలుచుకున్నామండి. వాస్తవానికి ఆ రోజు పిరమిడ్ని నిర్మించాలి అనే ఒక సంకల్పమే ఉంది, మనీస్ గురించినటువంటి సోర్స్ ఏమీ లేదు, కానీ
మాస్టర్స్ మనం తీసుకున్నటువంటి ఒక సంకల్పానికి ఎంతగా పనిచేస్తారు, మనతో ఎంత అద్భుతంగా పని చేయిస్తారు అనేదానికి మా ఇంట్లో మేము నిర్మించుకున్నటువంటి పిరమిడే మా అందరికీ కూడా ఒక నిదర్శనం అండి. ఎంత అద్భుతంగా సోర్సెస్, ఎవరికో తెలియదండి, ఒక 2 lakhs అమౌంట్ ఎవరో ఒక తెలియనటువంటి ఒక పర్సన్, మాకు ఇప్పటికీ కూడా మేము అతన్ని చూడలేదు, 2 lakhs అమౌంట్ మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. మరి ఇప్పట్లో తెలిసిన వాళ్ళే డబ్బు అవసరము అంటే తెలియనట్టుగా, పరిచయం లేనట్టుగా బిహేవ్ చేస్తారు. మరి ఆ టైంలో మనీ కరెన్సీ అనేది మార్పిడి జరిగినప్పుడు ఎవరో ఒక తెలియనటువంటి ఒక వ్యక్తి మాకు 2 లక్షల రూపాయలు సహాయం చేశారు. నిజంగా మేము తర్వాత మళ్ళీ వాటిని రిటర్న్ చేశాం, కానీ ఆ రోజుకి ఆ మనీ ఎంత అవసరమో మాకు. నిజంగా మాస్టర్స్ అట్లాంటి మెరాకిల్స్ ఎన్నో మా జీవితాల్లో చేశారండి. నిజంగా మనము సత్యంతో ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయినప్పుడు ఎన్ని అద్భుతాలు మన ద్వారా జరుగుతాయి అనేది మేము ప్రత్యక్షంగా అనుభూతి పొందాం. ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, అపెక్స్ కలిపేటప్పుడు, కొన్ని ఫొటోస్ తీసినప్పుడు, జనరల్గా క్యాషువల్గా తీస్తూ ఉన్నప్పుడు ఆ పిరమిడ్ అపెక్స్ కలిపిన రోజు హాస్టల్ మాస్టర్స్ ఏంజల్స్ రావటం జరిగింది. ఆ ఏంజల్స్ని మేము ఫొటోస్ తీసినప్పుడు ఫొటోస్లో కూడా మరి మాస్టర్స్ ఏంజల్స్ కనిపించడం జరిగింది. సో ఆ తర్వాత ఎంతోమందిని వాటికి చూపించినప్పుడు, ఈ అనుభవం చాలా గొప్పది మేడం, అందరూ చెప్తారు వాళ్ళ తాడైతోటి చూసి ఇక్కడ హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు అని చెప్తారు, కానీ మీకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అద్భుతం అని చెప్పి చాలామంది మాస్టర్స్ చెప్పడం జరిగింది. సో నిజంగా ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని పరిచయం చేసిన గురువు గారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సో మరి ఇలాగా జరుగుతున్నటువంటి మా జర్నీలో హాస్టల్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో ఎన్నో వర్క్షాప్స్, తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ నెల్లూరు గుంటూరులో ఎంతో ధ్యాన ప్రచారం కోసం క్లాసెస్ చేయటం జరిగింది. నేను టీచర్గా వర్క్ చేస్తూనే సండేస్ దొరికితే ఇట్లా ధ్యాన ప్రచారం కోసం వెళ్తూ ఉండేదాన్ని. మరి ఒక స్త్రీ ఇంత అద్భుతంగా సొసైటీలోకి వెళ్ళి తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పంచటానికి ఒక భర్త యొక్క సహకారం ఉంటేనే తను చేయగలదు, అలా నా హస్బెండ్ నాకు ఎంతో సహాయ సహకారాలని అందించారండి. కేవలం తన యొక్క గైడెన్స్ ఉండటం వల్ల, తన యొక్క సలహా సూచన, తన యొక్క సహకారం ఉండటం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. తర్వాత నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ కాదు, స్టూడెంట్స్. సో ఒక టీచర్ ఎవరితో ఎక్కువ కనెక్టివిటీలో ఉంటుందండి, చిల్డ్రనే కదా. ఆ పిల్లలకి నేను ధ్యానాన్ని పరిచయం చేశాను. సో నేను వెళ్ళిన ప్రతి క్లాస్కి కూడా ధ్యానం గురించే చెప్తాను. సో ధ్యానం చేయటం వల్ల, స్వ అనుభవాన్ని పొందటం వల్ల ధ్యానం ఎంత గొప్పది అనేది నా యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందారండి. అట్లా నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ నందిని, గురుబ్రహ్మం, సో ఎంతోమంది ఎంతోమంది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ధ్యానం పొందినటువంటి అనుభవాల్ని నాకు నెక్స్ట్ డే క్లాసెస్లో ఇంటర్వెల్ టైంలో అందరూ పిల్లలు బయటకు వెళ్ళి వాళ్ళ టైం స్పెండ్ చేస్తుంటారు, కానీ ఎవరైతే బాగా ధ్యానం అనేది మక్కువగా ఉందో వాళ్ళందరూ కూడా నా దగ్గర నా చుట్టూ మోగుతారు, ఇంకా చెప్పండి మేడం ధ్యానం గురించి అని ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటారు. నేను కూడా వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్నో అనుభవాల్ని తెలుసుకుంటాను. వాళ్ళ నైట్ అంతా మెడిటేషన్ చేస్తారు, పత్రిసారు హాస్టల్ ట్రావెలింగ్ వాళ్ళతో చేయిస్తారు. సో ఎన్నో లోకాలు వాళ్ళు దర్శనం చేస్తారు, మరి ఆ అనుభవాలన్నింటినీ కూడా నాతో షేర్ చేసుకుంటారు. ఎన్నో వాళ్ళ భౌతికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ధ్యానం ద్వారా చక్కగా పరిష్కరించుకునేవారు. సో మరి అప్పుడు నాకు అనిపించింది, నేను ఈ వర్తమాన జీవితాన్ని ధ్యానాన్ని అందరికీ చెప్తూ అద్భుతంగా కొనసాగించాలి అని. అలా జరుగుతున్నటువంటి నా టీచింగ్ ప్రొఫెషన్లో మరి ది గ్రేట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి చెందినటువంటి గుంటూరి రవీంద్ర గారు ఎన్నో అద్భుతమైనటువంటి సేవల్ని చేస్తూ ఉంటారు. మరి వారు నాకు 2019 ఆ ప్రాంతంలో ఫోన్ చేసి, మేడం
బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. సో మరి మీరు పిరమిడ్ మాస్టర్, మీకు టీచింగ్ ప్రొఫెషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీరు బోధిధర్మ పబ్లిక్ స్కూల్కి ప్రిన్సిపల్గా ఉండాలి మేడం అన్నప్పుడు, నేను సార్కి కొంత టైం పెట్టి తర్వాత నేను సార్కి ఓకే చేయటం జరిగింది. సో నేను బేరీజ్ వేసుకున్నాను, నన్ను నేను చెక్ చేసుకున్నాను. సో నాకు అప్పుడు చేయగలనని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను సార్కి ఓకే చెప్పడం జరిగింది. సో సారు ఆనందంగా నన్ను అద్భుతంగా మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సారు నుంచి ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఒక స్పిరిచువాలిటీలో ఉంటూ కూడా ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ని ఎంత అద్భుతంగా చేయొచ్చు అనే విషయాల్ని నేను సార్ నుంచి తెలుసుకున్నాను. లక్ష్మీ మేడం గురించి చెప్పాలి, నేను స్కూల్లో, స్కూల్ అంటే తెలుసు కదా ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి, సో పిల్లల నుంచి పేరెంట్స్ నుంచి ఎన్నో విధాలుగా, సో మరి ఆ విధంగా నేను ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు మేడం నుంచి వచ్చే ఆ జ్ఞానము, ఆ సపోర్ట్ ఎంతో గొప్పది. రవీంద్ర సార్ అయితే, ఇది మీ స్కూల్ మేడం, మీరెంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారో అలా చేయండి అని ఎప్పటికప్పుడు ఎంతో మోటివేషన్ ఇస్తూ, సార్లో నేను ఎన్నో క్వాలిటీస్ని గమనించానండి. సార్ ఎప్పుడు ప్రజెంట్లో ఉంటారు, వర్తమానంలో ఉంటారు, గతంలో జరిగినటువంటి ఏ మిస్టేక్ అయినా అది ఒక మనకు అనుభవమే మేడం, దాన్ని పట్టుకుని ఉండక్కర్లేదు, సో వర్తమానంలో ఉందాం అని చెప్పి సార్ అలా ఉంటారు, మాకందరికీ ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తారు. సో అలా స్కూల్లో మరి మేము పిల్లలతోటి, టీచర్స్తోటి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల వరకు ధ్యానం చేయిస్తాము. మరి ఆ ధ్యానంలో మా దగ్గర చేరినటువంటి విద్యార్థులు 165 మంది వరకు ఉన్నారు. సో మరి ఆ 165 మంది ప్రతిరోజు సాధన చేస్తారు. ధ్యానంలోకి వాళ్ళు వచ్చినప్పుడు వెరీ బిగినింగ్ ఎంతోమంది కళ్ళు తెరుస్తూ కళ్ళు మూస్తూ అలా కూర్చుంటారు. అలాంటిది రాను 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 చక్కగా వాళ్ళు ఆ బెల్ కొట్టేస్తే, ఆ బెల్ కొట్టిన టైంలో వాళ్ళే వచ్చి ఇది ధ్యానం సమయం అని చెప్పి వాళ్ళకి వాళ్ళే వచ్చి అక్కడ కూర్చొని ధ్యాన సాధన చేయగలిగారు. అంత అద్భుతంగా వాళ్ళు ధ్యాన సాధనలో ఎన్నో అనుభవాలని పొందారు మాస్టర్స్. నేను ఎస్పెషలీ గమనించింది ఏంటి అంటే, మరి చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికి చేరినప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ అయితే ఏంటి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అయితే ఏంటి, చాలా పూర్గా ఉన్న వాళ్ళు ధ్యాన సాధన తర్వాత అద్భుతంగా తయారయ్యారు. చాలా నాటీగా ఉన్న పిల్లలు, అనవసరంగా ఎటువంటి కారణము లేకుండా ఇంకొకళ్ళని డిస్టర్బెన్స్ చేసేటటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నేచర్ సహజంగా మారిపోయింది. చాలా ప్రేమగా వాళ్ళు ఉండటం నేను గమనించాను. వాళ్ళ యొక్క నాలెడ్జ్లో, వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్లో ఎంతో తేడాని గమనించాను. అంతకుముందు వాళ్ళు ఎన్నిసార్లు చదివినటువంటి ఆ ప్రశ్న రానటువంటి ప్రశ్నల్ని వాళ్ళు చాలా తక్కువ టైంలోనే నేర్చుకోగలిగే స్థాయికి వాళ్ళు వచ్చారండి. టీచర్స్ ఫస్ట్ వెరీ స్టార్టింగ్లో చాలా నాటీగా ఉంటూ క్లాస్లో క్లాస్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడాను టీచర్స్కి సహాయం అందించటం, సపోర్ట్ని అందించటం, సో సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడాను టీచర్ చక్కగా క్లాస్ తీసుకోవటానికి వీళ్ళందరూ, పిల్లలందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఆ విధంగా తయారయ్యారు. మాకే ఆశ్చర్యం ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ రెండింగ్కి వచ్చేటప్పటికి మేము సాధించింది ఏంటి, ధ్యానం పిల్లలకి అందించటంతో వాళ్ళలో ఎటువంటి మార్పుల్ని మేము గమనించాము అని మేము రాసుకునేటప్పుడు, అదంతా అనుభవాల్ని నోట్ చేసేటప్పుడు మాకు అనిపించింది, ఇంతలా వ్యత్యాసం ఉందా, ఒక ధ్యానం ద్వారా ఎంత అద్భుతాన్ని సాధించవచ్చు అనే విషయాల్ని మేము నోటీస్ చేశాము. ఎంతోమంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మా పిల్లల్లో ఎంతో వ్యత్యాసం వచ్చింది మేడం, వాళ్ళు నేర్చుకునే విధానంలో ఎంతో మార్పు వచ్చింది, వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్లో ఎంతో మార్పు వచ్చింది. ఇవన్నీ స్వయంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్సే చెప్పారు. సో దాంతో మాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఖచ్చితంగా ధ్యాన సాధన ద్వారా సాధించలేనిది ఏమీ లేదు, అన్నీ సాధ్యమే అనే ఒక అంశాన్ని మేము, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను పొందాను మాస్టర్స్. నేను ఎన్నో నేర్చుకున్నాను
స్కూల్లో చేరిన తర్వాత కంప్లీట్గా నా వ్యక్తిత్వంలో ఎన్నో మార్పులు చేసుకోవాలి అనే విషయాన్ని నాకు అర్థం నేను అర్థం చేసుకున్నాను. నేను ప్రతి ఒక్కళ్ళని నేను గురువుగా తీసుకున్నాను. ఎవరి నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్పి రెడీగా ఉంటామో వాళ్ళ నుంచి మనకు అనేకమైనటువంటి అంశాలు నేర్పబడుతూనే ఉంటాయి. నిత్యం మనం మారాల్సింది ఉంటూనే ఉంటుంది. సో ఎన్లైట్మెంట్ అనేది ఒక ఎండ్ స్టేజ్ కాదండి, నిత్యం ఆ యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ప్రతీది ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. మరి ఈ విధంగా సాగుతున్నటువంటి నా యొక్క జర్నీలో నేను మీ అందరితో ఇంకొక అద్భుతమైన విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్స్. సో అదేంటి అంటే, ఈ కరోనా టైంలో మరి అందరికీ కరోనా అనేది భయానకమైనటువంటి పరిస్థితిని తీసుకువస్తే ఎవరయ్యా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, ఒక పిరమిడ్ మాస్టరే ఈ కరోనా టైంని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందులో నేను కూడా ఒక భాగం కనుక. మరి స్కూల్కి సెలవులు ప్రకటించడంతో 18 మార్చి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం మళ్ళీ నా జీవితంలో రాదు కనుక నేను 41 డేస్ మౌనంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను. సో అలా 41 రోజు పాటు పూర్తి మౌనంలో ఉండడంతో అనేక అంశాలు నాకు అంతర్గతంగా అవగాహన అవుతూ వచ్చాయి. సో నా ఇన్నర్ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే, మౌనంలో ఉన్నప్పుడు మన అవగాహన స్థాయి పెరుగుతుంది. మనం ఎప్పుడు అకారణంగా ఎన్నింటినో ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఆ ఆలోచన వెనక ఎటువంటి ఉపయోగము లేదనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కానీ మనం ఆలోచనలని ఆపలేం. కానీ దీనంతటికీ పరిష్కార మార్గం ఒకటే, మౌనంగా ఉండటం. సో ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మనం అవసరమైంది మాత్రమే ఆలోచిస్తాం, అనవసరమైంది దాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టాలని తెలుసు, కానీ ధ్యాన సాధన లేనప్పుడు దాన్ని వదిలిపెట్టలేమండి. కనుక ఎప్పుడైతే మనము మౌనంతో పాటు ధ్యానాన్ని కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంటున్న ప్రతిదాన్ని కూడా ఆచరించగలుగుతాం మాస్టర్స్. సో మరి ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మరి చాలామంది మాస్టర్స్, నువ్వు ఒక భౌతిక దేహం కాదు, నువ్వు ఆత్మవి, భూమి మీదకి నువ్వు కొన్ని అనుభవాలు పొందటానికి వచ్చావు అని చెప్తున్నప్పుడు, ఇది నాకు అనుభవం కాలేదే అని నా లోపల ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు వెంటనే నేను నా చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నాను. అవును కదా, నా చిన్నప్పుడు నేను ఏ ప్రశ్నతో అయితే ఉన్నానో ఆ ప్రశ్నని ఇప్పటికీ కూడా నేను అనుభవపూర్వకంగా సమాధానం తెలుసుకోలేదే అనుకున్నప్పుడు, నేను మౌనంతో పాటుగా గంటలు సాధన చేయటం మొదలుపెట్టాను మాస్టర్స్. సో ఆ 41 రోజులో నేను చేసినటువంటి మౌనం సాధనలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేను ఒక ఆత్మను అని. కేవలం భూమి మీదకి అనుభవాల కోసమే వచ్చాను, నేను ఒక పూర్ణంగా మారటానికి కావలసినటువంటి అనుభవాల్ని పొందటానికి నేను భూమి మీదకి వచ్చానని తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న తర్వాత కంప్లీట్గా నా లైఫ్ స్టైలే మారిపోయింది, నా అవగాహనలో మార్పు వచ్చింది. ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కదాన్ని కూడా కూలంకషంగా ఆలోచించగలిగి అవగాహన చేసుకోగలిగేటటువంటి పరిణతి వచ్చింది. దాంట్లో భాగంగా 7 గంటల సేపు ప్రతిరోజు సింగిల్ సిట్టింగ్లో 7 అవర్స్ మెడిటేషన్ సింగిల్ సిట్టింగ్లో చేయాలి అని చెప్పి దేవాలయాల ధ్యానాలయాలు అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో మరి ఆ గ్రూప్లో నేను ఆ మెసేజ్ చూశాను. ఆ మెసేజ్ చూసినప్పుడు సార్కి, నేను కేవీరావు గారు దీన్ని నిర్వహిస్తున్నారు, మరి సార్కి నేను ఫోన్ చేసి చేస్తాను సార్, నేను కూడా ఇందులో భాగంగా 7 గంటలు మెడిటేషన్ చేస్తాను అన్నప్పుడు చెయ్యమ్మా అని సార్ చెప్పడం జరిగింది. సో అలా ఇప్పటికీ 120 రోజుల పాటు 7 అవర్స్ కంటిన్యూస్ సింగిల్ సిట్ మెడిటేషన్ అనేది జరుగుతూ వచ్చింది మాస్టర్స్. సో ఇప్పటి వరకు నా లైఫ్లో నేను పొందిన అనుభవం ఒక ఎత్తు అయితే, ఈ 7 అవర్స్ సింగిల్ సిట్లో మెడిటేషన్ చేయటము అనేది కంప్లీట్గా ఇంకొక ఎత్తు. నాకు ప్రతిరోజు కూడా 7 అవర్స్ మెడిటేషన్తో పాటుగా ఒక 1 అవర్ సజ్జన సాంగత్యం ఉంటుంది ఆ గ్రూప్ మెంబర్స్తో. సో ఆ గ్రూప్ మెంబర్స్తో ప్రతిరోజు జరిగినటువంటి విషయాలని,
ఎన్నో అంశాలని వర్తమానంలో ఉండటం అవ్వచ్చు, దేనిని వ్యతిరేకించకుండా ఉండటం అవ్వచ్చు, ప్రతిదాన్ని అంగీకరిస్తూ ఉండటం అవ్వచ్చు. సో ఇలా మన ఆలోచనలని గమనిస్తూ ఉండటం అవ్వచ్చు, మనం గ్రాటిట్యూడ్తో ఉండటం అవ్వచ్చు. ఇలాంటివి ప్రతిరోజు కొన్ని అంశాలను తీసుకొని వాటిని అందరం గ్రూప్లో డిస్కస్ చేస్తూ ఆ రోజు వచ్చినటువంటి ఆ పరీక్షలని అధిగమించడం కోసం ప్రతి క్షణం ఎరుకతో సాధన చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో టెస్టుల్లో వర్తమానంలో ఉండటం, ఆ టెస్టులన్నింటినీ అద్భుతంగా అధిగమించటం, వాటన్నింటినీ మళ్ళీ ఆ గ్రూప్ మెంబర్స్తో షేర్ చేసుకోవటం, ఇలా ప్రతిరోజు కూడాను అద్భుతమైన సాధన అనేది కొనసాగుతోంది మాస్టర్స్. సో అందులో భాగంగానే నేను నా యొక్క రెండు జన్మలని చూసుకున్నాను. మరి ఒకనొక జన్మలో నేను బ్రిటన్లో ఒక రాణిని, ఇంకొక జన్మ చూసుకున్నప్పుడు నేను ఒకనొక జన్మలో ఒక యోగిని. ఎంత సాధన చేశాను అనేది నాకు అర్థమైంది అంటే, పత్రి సారు ఎప్పుడు మనతో చెప్తూ ఉంటారు ఒక మాట, పిరమిడ్ మాస్టర్స్ అంటే తన గత జన్మలలోనే బోల్డంత సాధన చేసుంటారయ్యా అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో నాకు నా జన్మ చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఓ సారు ఈ మాట ఊరికే చెప్పలేదు, నన్ను నేను ఎలా చూసుకున్నాను అంటే కంప్లీట్గా నా హెయిర్ జుట్టంతా కూడాను ఉండలు కట్టుకుని పోయి, ఎంతో లాంగ్ హెయిర్ ఉండలు కట్టుకుని పోయి ఉంది. సో నేను చూసుకున్నప్పుడు అంతా నాకు అర్థమైంది, ఓ మై గాడ్ నేను ఇన్ని సంవత్సరాలు సాధన చేశానా అని. సో మరి ఆ సాధన అంతా నాకు ఈ జన్మలోకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యిందండి. కనుకనే సింగిల్ సిట్టింగ్లో 7 అవర్స్ మెడిటేషన్ అనేది చేయటం సాధ్యమైంది. సో మరి అలా ఎప్పుడైతే నా జన్మ చూసుకున్నానో నాకు అర్థమైంది, ఈ జన్మని నేను ధ్యాన ప్రచారం చేయటం కోసం, మరి టీచింగ్ ప్రొఫెషన్లో అనుభవం ఉన్న నేను విద్యార్థులలో ఎలాంటి పరివర్తనైనా తీసుకొని రాగలను, నాకు తెలిసినటువంటి సత్యాన్ని వాళ్ళకి అద్భుతంగా అర్థమయ్యేటట్టు చెప్పగలను అని నేను నిర్ణయించుకున్నాను. మరి ఈ హాలిడేస్లో ఎంతోమంది పేరెంట్స్ ఫోన్ చేస్తూ మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి, వాళ్ళ నాటీనెస్ని మేము తట్టుకోలేకపోతున్నాము అనుకున్న అని వాళ్ళు నాకు కాల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని నేను ఎంతో అద్భుతంగా నాకున్నటువంటి జ్ఞానంతో వాళ్ళని నేను కౌన్సిలింగ్స్ చేసేటప్పుడు ఎంతోమంది పేరెంట్స్ నిజంగా మేడం మీ స్కూల్లో మీరు మా పిల్లలకి ఏమందిస్తున్నారు అనే విషయము మాకు ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే మాకు అర్థమైంది అనే విషయాన్ని పేరెంట్సే డైరెక్ట్గా చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. సో ఇంకా ఇటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని నాకు తెలిసినటువంటి నా ప్రపంచం స్కూల్ అనే ఈ ప్రపంచం, ఇందులో ఉండేటటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతోమందికి ఈ జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళందరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో నేను కూడా నా వయంతు సహాయ సహకారాలని అందిస్తూ చక్కగా తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరితో పంచుతూ ఆనందంగా నా యొక్క జీవితాన్ని నేను గడుపుతాను. మరి ఇంత జ్ఞానం ఉంటే మనకి దుఃఖం ఎందుకు వస్తుందండి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మనకి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో సగం మన కర్మలు అక్కడే పోతాయండి. ఒకవేళ మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో వస్తున్నా కూడా మనకి ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో దాన్ని వెంటనే అది టెస్ట్ అనుకుంటాం. ఎప్పుడైతే అది మనకి టెస్ట్ అనే ఎరుక మనకు వస్తుందో దాన్ని అద్భుతంగా దాటివేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటాం. అది మనం ధ్యానం ద్వారా పొందినటువంటి జ్ఞానం. అంత అవగాహననిస్తుందండి ఒక్క ధ్యానం. కనుక ఈ సందర్భంగా పిఎంసి ప్రేక్షకులకు నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతిరోజు కూడాను మనం ఆహారం ఎలా తీసుకుంటామో, మన నిత్య జీవితంలో మనము స్నానం ఎలా చేస్తామో, అంత డే టు డే లైఫ్లో రెగ్యులర్గా ధ్యానాన్ని ఆచరించినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇది సాధ్యమేనండి. ఈ భూమి మీద ఒకళ్ళకి సాధ్యమైంది, ఇంకొకళ్ళకి ఎందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా సాధ్యమే, కానీ దాని పట్ల మనకున్నటువంటి డెడికేషనే అంత అద్భుతమైనటువంటి స్థాయికి మనల్ని తీసుకుని వెళ్తుంది. నిజమేనండి,
మేము ఎన్నో క్లాసెస్ విన్నాము, బోల్డ్ క్లాసెస్ విన్నాము, ఎన్నో జూమ్ సెషన్స్కి చేసాము. ఈ సెషన్స్ వినడం, క్లాసెస్ వినడం ఇవన్నీ ఒక ఎత్తు, కానీ సాధన చేయడం, మాస్టర్స్ చెప్పేటటువంటి పాయింట్స్ని మన నిత్య జీవితంలో ఆచరించటం, ఆచరణే అసలైనటువంటి జ్ఞానం అండి. ఎన్ని క్లాసెస్ విన్నా కూడాను ఎప్పుడైతే మనం దాన్ని ఆచరిస్తామో అక్కడ మనకు అర్థమవుతుంది, అందులో ఉండేటటువంటి సత్యం మనకు బోధపడుతుంది. కనుక ఆచరణే కంపల్సరీ అండి. ఆచరణ మనకి ఏమిస్తుంది అంటే అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం. సో మరి అలాంటి అనుభవ జ్ఞానాన్ని మనం అందరము పొందాలి అంటే మనకి ఎంతోమంది చిన్నప్పటి నుంచి మోరల్ వాల్యూస్ చెప్పిన వాళ్ళు ఉన్నారండి, లేరా? అందరికీ ఉన్నారు, కానీ దాన్ని ఆచరించగలిగేటటువంటి శక్తి లేదు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనందరికీ కూడా ఆ ఆచరించగలిగేటటువంటి ఆ శక్తి వస్తుంది. కనుక ఖచ్చితంగా ధ్యాన సాధన, ఆచరణ ఇవి రెండు కూడా ఎంతో 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 విశిష్టతను సంతరించుకున్నాయి మాస్టర్స్. మనం ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నాము, ఉన్నత స్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనం చెక్ చేసుకుంటే మనము ఎంత ఆనందంగా మన ప్రాపంచిక జీవితంలో ఉన్నాము అనేదే ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదిగాము అనేదానికి నిదర్శనం. ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాపంచిక జీవితంలో అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఆనందంతో ఉంటారో మరి వారు అంత అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదిగారు అనేదానికి ఒక చిన్న బేరీజు. మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ పరిచయం చేసి మరి మనం ఈరోజు మనం పొందుతున్నటువంటి ఇంత ఆనందానికి కారణమైనటువంటి, మనందరం ఎంపిక చేసుకున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇంకా నా జీవితంలో నేను ఎంతోమంది మాస్టర్స్కి రుణపడి ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్ వారందరికీ కూడాను. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే మనం తెలుసుకున్నటువంటి సత్యాన్ని, మనం పొందినటువంటి ఆనందాన్ని, మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి దాన్ని పంచటం ద్వారా మనము మన గురువుల పట్ల కలిగినటువంటి రుణాన్ని తీర్చేసుకోవచ్చు మాస్టర్స్. సో మరి ఆ విధంగా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ ఊపిరి ఉన్నంత వరకు ధ్యానాన్ని అందరికీ పరిచయం చేస్తూ, శాకాహారులుగా ఉండమని చెప్తూ, జ్ఞానాన్ని సత్యాన్ని బోధిస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేస్తున్నానండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పిఎంసీ ఛానల్, ఎంత ఈజీగా ఇప్పుడు ఈ పిఎంసీ ఛానల్ ద్వారా జ్ఞానం స్ప్రెడ్ అవుతుందండి. ఎంతమందికి ఈ లాక్డౌన్ టైంలో చాలామంది ఫోన్ చేసి ధ్యానం గురించి నాకు చెప్పండి, మరి ఈ పిఎంసీ ఛానల్ ద్వారా ఎంత విస్తృతంగా ధ్యానము, జ్ఞానము అనేది ప్రచారం జరుగుతుంది అంటే, ఇంతకుముందు మేము ఎన్నోసార్లు మా మిత్రులకి ధ్యానం గురించి చెప్పినప్పుడు మాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత చేస్తాం అనుకున్న వాళ్ళు ఈ లాక్డౌన్ టైంలో వాళ్లే ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు ఉంటే ఏంటి, వాటి గురించి చెప్పండి, మరి ఏ పుస్తకాలను చదివినప్పుడు మాకు సరైన జ్ఞానం అందుతుంది అని నన్ను అడిగినప్పుడు నేను పిఎంసీ ఛానల్ గురించి చెప్పడం జరిగింది. సో మరి వాళ్ళు పిఎంసీ ఛానల్ చూస్తూ ఎంతో అద్భుతంగా ఇంట్లోనే ఉండి సాధన చేస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు మాస్టర్స్. సో మరి పిఎంసీ అనేది ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు. అంత గొప్పగా ఈ పిఎంసీ ఛానల్ ద్వారా ఎంతోమంది మెడిటేషన్ నేర్చుకుంటున్నారు, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, దాన్ని ఆచరించగలుగుతున్నారు, ఆనందంగా ఉండగలుగుతున్నారు. అంత గొప్ప వర్క్ చేస్తున్న పిఎంసీ ఛానల్కు, ఆర్గనైజర్స్కు, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. చివరిగా ఒక చిన్న మాట,
ఏ విద్యార్థి అయితే స్పిరిచువల్ నాలెడ్జ్ ప్లస్ అకాడమిక్ నాలెడ్జ్ రెండింటిని నేర్చుకుంటాడో తన బాల్యం నుంచే ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటాడో ఖచ్చితంగా ఆ విద్యార్థి అద్భుతమైన సక్సెస్ని పొందుతాడు. ఎందుకు ఈ విషయం ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఎంతోమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు పిహెచ్డీలు చేస్తుంటారు, ఒక గొప్ప ప్రొఫెషన్లో ఉంటారు, కానీ ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది తెలియక సతమతమవుతుంటారు. కానీ ఒక ధ్యాని, ఒక జ్ఞాని తనకున్నటువంటి నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్తో ఎంతో అద్భుతాలని సృష్టిస్తాడు. కనుక మన అందరి అద్భుతమైనటువంటి ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగస్థులైనటువంటి ఎంతోమంది మాస్టర్స్కు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా పాదాభివందనాలండి. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.